హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సీ బాస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనే కోరుకుంటున్నాం. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి క్యారల్ స్కూల్కి వెళ్ళే ముందు రోజు, అంటే సండే. డాడీ మొన్న కొన్ని బుక్స్కి కవర్ చేశారు కదా, ఇంకా కొన్ని బుక్స్ ఉంటాయి. సండే ఈవినింగ్ మేము చాలా హరీ బరీగా చేస్తున్నామన్నమాట, నేను మా చెల్లి. ఇక్కడైతే నేను బుక్ ఎలా కవర్ చేస్తున్నానో ఒక వీడియో కూడా తీసి పెట్టాను, అందులో చిన్న క్లిప్ మాట ఇది. కానీ ఇదైతే మాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడో చిన్నప్పుడు మా స్కూలింగ్లో వేసుకున్నా, మళ్ళీ నా పాపకి వేస్తున్నాను. క్యారల్కి అన్ని షాపింగ్స్ మ్యాక్సిమం అయిపోయాయండి. బ్యాగ్ కొండం, బాటిల్, స్నాక్ బాక్స్, యూనిఫామ్, షూస్, సాక్స్, స్నాక్స్ అన్నీ మ్యాక్సిమం అయిపోయినట్టే. ఓన్లీ ఈ వర్క్ వచ్చేసి పెండింగ్ మాట. అలానే కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఇలాగ మేము కవర్ చేస్తున్నామన్నమాట. ఇంకా మెయిన్ విషయం, క్యారల్ వచ్చేసరికి చాలా ఎక్సైటెడ్ ఉంది. ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళిపోదామా, ఎప్పుడు స్టూడెంట్స్ తన తోటి వాళ్ళతో ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంది. ఈ మేమన్నీ కవర్ చేసేసాక తనే బుక్స్ బ్యాగ్లో సర్దేసుకుంది. ఇవన్నీ ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దీనికి వర్క్ లేబులింగ్ ఒకటి ఉంది అండ్ ఫెవికాల్ ఒకటి అంటించాలన్నమాట. యాక్చువల్లీ పిన్ చేసేద్దాం అనుకున్నాం, కానీ డాడీ అన్నారు చిన్నపిల్లలు కదా అంత సేఫ్ కాదని ఫెవికాల్తో అంటించేయమన్నారు. ఇది వచ్చేసి రిపోర్ట్ కార్డ్, దీనికి కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిట్కా చెప్తానండి, ఒక టిప్. ఇక్కడ ఫెవికాల్ అంటిస్తున్నాం కదా, డాట్ డాట్గా అంటించే కంటే ఇలా స్ప్రెడ్ చేస్తే ఆ బుక్ యూజ్ చేసినంతకాలం కూడా అది ఊడిపోకుండా మంచిగా ఎగ్జాక్ట్గా న్యూ బుక్లా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ నాకు న్యూ ఎక్స్పీరియన్సెస్ అండి. వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటే కనుక ఒక హార్ట్ని డ్రాప్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా పాప స్కూల్ సిరీస్ అందరూ చూస్తున్నారండి, చూసి చాలా సపోర్ట్ చేస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇంకా చాలా వీడియోస్ అప్కమింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూసి మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటికి మా వర్క్ అయిందండి, కవర్ చేయడం, లేబులింగ్ చేయడం, ఫెవికాల్ అంటియడం. అవన్నీ అయిపోయిన వెంటనే క్యారల్ తన బుక్స్ అన్నీ కూడా తన బ్యాగ్లో అరేంజ్ చేసేసుకుంటుంది, ముద్దు పెట్టేసుకుంటుంది. అండ్ అన్నీ పెట్టేసుకుంటా మమ్మీ, ఏది వదలను అని అంటుందండి. అండ్ ఒక బుక్ మీద ఇప్పుడు క్రయోన్ అని రాసి ఉంటుంది, అది కూడా చదువుతుంది, CRAYONSN. చాలా ఎక్సైటెడ్గా తనైతే ఉందన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ తను స్కూల్కి ఎలా వెళ్ళిందో, ఎంతమంది తనకి ప్రేయర్ చేశారో అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెప్సీ బాస్ హోమ్.